మేడక్ జిల్లా చిన్నశంకరపేట చేగుంట నార్సింగ్ మండలాలలో గత 2 సంవత్సరాలుగా భయాందోళనకు గురిచేస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోన్లోకి చిక్కింది. ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ బృందాలను తెప్పించి చిరుతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రాత్రి మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం కామారం తాండా సమీపంలో నెమల్లగుట్ట వద్ద అటవీశాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కిన చిరుతపులి ప్రత్యేక వాహనంలో నార్సింగ్ మండలం వల్లూరు ఫారెస్ట్ నర్సరీకి తరలించారు. అక్కడ చిరుతపులి ఆహారం నీరు స్పందించిన అధికారులు దాన్ని ఆరోగ్య పరిస్థితి సమీక్షించి జూ పార్కుకు కల్పించనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. సుమారు సంవత్సరం వయసుగల ఈ చిరుతపులి ఆరోగ్యంగా ఉందని దానిని సురక్షితంగా జూ పార్కు తరలిస్తామని ఆయన తెలిపారు. మెదక్ ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ చిరుతపులి కామారం తాండా నెమల్లగుట్ట వద్ద బోన్లో చిక్కిన ప్రజలు బోను వద్దకు వెళ్లకుండా సురక్షితమైన చర్యలు పోలీసుల ద్వారా చేపట్టామని అటవీశాఖ అధికారులు దానిని సురక్షితంగా జంతు ప్రదర్శనశాల హైదరాబాద్ కు తరలిస్తున్నామని ఆమె తెలిపారు. అరౌండ్ 11 o'clock or I believe 10:30 కామారం తాండా దగ్గర నెమల్లగుట్ట వద్ద మనకి ఒక లెపర్డ్ చీతా కనిపించింది. We have strategically forest department వాళ్ళు strategically దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాని కండిషన్ అండ్ ఏజ్ అండ్ ఆల్ అసెస్ చేస్తున్నారు. తర్వాత ఫర్దర్ ఎక్కడ తీసుకువెళ్తారు అవన్నీ డిస్కస్ తీసుకుంటున్నారు. బట్ పబ్లిక్ సరౌండ్ అయ్యి కొంచెం అక్కడ గ్యాదరింగ్ ఉంటే పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇమీడియట్లీ దే హ్యావ్ డిస్కస్ ద పబ్లిక్ అండ్ ఎన్షోర్డ్ ద యానిమల్ ఇస్ ఇన్ టోటల్ సేఫ్టీ ఇస్తారండి. వాళ్ళకి క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు. దాని ప్రకారం పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసినట్లయితే మనకి ఎటువంటి క్యాజువల్టీ లేకుండా ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఆల్సో వాటిని కూడా తొందరగా పట్టుకోవచ్చు. దీన్ని జూ పార్కుకు తరలించాలని నిర్ణయించడం జరిగింది. కన్సర్న్ జూ అధికారులు దీనికి ఆరోగ్యరీత్యా పరీక్షలు చేసి అక్కడ సేఫ్గా ఉంచుతారు. ముఖ్యంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందిన రేంజ్ ఆఫీసర్ గారు, సెక్షన్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ చిరుతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఈ చిరుతను ఇక్కడి నుంచి తరలించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు అండ్ సెక్షన్ ఆఫీసర్ గారు చర్యలు తీసుకొని జూ పార్క్ తరలించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెస్ట్లోకి అనవసరంగా ఎంటర్ కావద్దు. దాని సహజమైనటువంటి ఆవాసాన్ని మనము ఇలాంటి డిస్టర్బ్ చేయకూడదు. కామంతండ అనే వస్తా నేను అలవాత్ భాస్కర్. నేను గత 2 సంవత్సరాల నుంచి చిరుతపులి అని చెప్పేసి 3 చిరుతపులు ఈ అడవిలో సంచరిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామస్తులు మన శంకరంపేట మండల్, చేగుంట మండల్, నార్సింగ మండలు ప్రజలందరూ భయంకరంగా చాలా భయపడుతున్నారు. ఈ రూట్లో రావడానికి అంటే కొద్ది వాహనాలు రావడానికి కూడా భయపడుతున్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఆ బోన్లో మేకపిల్లం చేస్తూనే ఉన్నాము. నిన్న నైట్ సాయంత్రం మేరగానే చిరుతపులు వచ్చి మన బోన్లో వచ్చి చిక్కడం జరిగింది. కాబట్టి అందరూ పొలాలు ఉంటారు కాబట్టి కొద్దిగా భయంకరం చాలా భయపడుతున్నారు. వాటిని కూడా మీరు కొద్దిగా శ్రద్ధ చేసి పట్టుకెళ్ళాలని కోరుచున్నాము. అదేవిధంగా నైట్ ఈ పులి పడడం జరగడం మన శంకరంపేట పోలీసు అధికారులు కూడా మాకెంతో కొంత మనం సపోర్ట్ ఇచ్చి అటవీశాఖ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి బోన్ నుంచి తీసుకెళ్లడం జరిగింది. మండలంలోని కామారం తాండలో ఈ నెమిలిగుచ్చ గుట్ట వద్ద గత కొన్ని 1 సంవత్సరం నుంచి ఇక్కడ పులి పిల్లలతో తిరుగుతుందని గ్రామస్తులు చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పినారు, కానీ ఎవరు నమ్మలేరు. ఇక్కడ తిరుగుతుందంటే కూడా ఎవరు నమ్మలేదు. అయినా కానీ ఫారెస్ట్ అధికారులు మరి గ్రామస్తులు చాలా కష్టపడి దాన్ని పట్టుకోవడానికి బోన్లు వేసారు, చాలా ప్రయత్నం చేసిరు. గతంలో ఒక రాత్రి కూడా ఇక్కడ పంజేశ్వరం దగ్గర మరి ఇక్కడ సంచరిస్తుంది పులి అని కూడా చెప్పడం జరిగింది. అటావటిన ఆ రాత్రి కూడా మేము పోలీస్ సిబ్బందికి మరి గ్రామస్తుల సాయంతోనే ఎత్తుకడం జరిగింది. ఆ నైట్లో కూడా మరి కొన్ని రోజుల క్రితం ఒక మన శంకరపేట మండలంలో కాజాపూర్ దగ్గర ఒక చెరువులో కూడా ఒక పులి చనిపోయినట్టు మనము చూసినాము. అదేవిధంగా నిన్న మన ఇలా గొర్రెలు మేపెట్టి ఆయన తాండాయన ఏ పేరు అయినట్టు ఆయన నిన్న వాళ్ళ పులి ఆయన మేక పుట్టలకు ఒకటి పట్టుకున్నది. అయితే ఆయనకు అనుమానం వచ్చి మరి ఇక్కడనే పులి సంచరిస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక గొర్రె పొట్టెలు తీసుకొచ్చి ఆ గోల్లో పెట్టడం జరిగింది. ఆ గోల్లో ఉన్న
గొర్రెపుట్టలు తిందామని పులి వచ్చి అక్కడ చిక్కింది. నారే ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. అప్పుడు అప్పుడు వచ్చి మేము కూడా పనికి పోతున్నాం కదా సార్, వచ్చినప్పుడు కూడా పుట్ట మీద కనిపిస్తుంది. కనిపించినప్పుడు నిన్న అయితే ఇక్కడనే నేను నైట్ 5 గంటలకు వచ్చిన సార్, 5 గంటలకు వచ్చి ఇక్కడ చెంబడికి వచ్చిన. ఊరంగానే నేను ఉరికిన, అయితే మా కొడుకుని పిలిపించిన, భయం వేసింది.